వచ్చినటువంటి ఆత్మభావులందరికీ కూడా నా పాదాభి వందన. ఏంటి ఇంత ఉత్సాహం అంటే ఏంటి? మహాచక్రం యొక్క ఉత్సవం. ఇది బ్రహ్మాండమైన ఉత్సవం. బ్రహ్మర్షి పత్రికి ముందు బ్రహ్మాండమైన ఉత్సవం. ఇంకా పాల్గొనాలంటే మనకు అర్హత ఉంది. వారి వల్ల అందరికీ ఈ అర్హత దక్కరు. ఈ మహాత్ముడు ఉన్నప్పుడు మనకి దక్కింది. ఈ మహాత్ముడు వల్లే మనం ఇంతటి వాళ్ళు అయ్యాం. ఎంత గొప్పగా ఉందంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా నేను ఏదో చెయ్యాలి, ఇంకా చెయ్యాలి, ఇంకా 99 అయిపోయింది. ఇంకా నేను ఉన్నంత వరకు ఉండాలని నా కోరిక. ఆశ అంటే కాకుండా ఇంకా ఎంతో పని చేయాలని ఇంకా ఉత్సాహం వస్తున్నాను. జనవరి నుంచి నేను ఏం చేస్తున్నానంటే కొత్త వేడు వచ్చేసేసి మా మానవి వాళ్ళు, మా మహాశక్తి పేమెంట్ వాళ్ళు, ఇక్కడ జ్ఞాన శక్తి వాళ్ళందరూ కూడా ప్రతి కాలనీలో మెయిన్ మెయిన్ వెళ్తాను కానీ కాలనీ లోపలికి ఈ జ్ఞానం అందడం లేదని కాలనీ లోపలికి వెళ్ళి అన్ని కొత్త కాలనీల్లో శనివారం నాడు పాపులేట్లు పంచి ఆదివారం నాడు క్లాస్ తీసుకుంటున్న అందరూ కొత్త వాళ్ళు లేకపోతే ఇది నేను ఇదే కాకుండా అన్ని ఊళ్ళు కూడా వెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా తిరగాలి. తిరిగి ఇంకా ఏం చేయాలంటే మహాచక్రం లో ప్రతి తల్లి యాక్టివిటీస్ నేనే తీసుకోవాలి. కల్చరల్ ఏరియాలో కూడా అప్పుడే నాకు రమ్మనమని నేర్పడానికి నాకు తెలిసిన భాషలోనే కొద్దిగానైనా స్టేజీ అంతా ఆడవాళ్ళే మాకు విశ్రాంతిని ఇచ్చినందుకు ధన్యవాదాలు. పరిస్థితి కావాలంటే ముందు జోలి పట్టాల్సిందే. మన నేను కూడా విజయవాడ జోలి పట్టిన కూడా ఆ వేరు అలాగే ఎక్కడెక్కడ జోలి పెట్టి మనం ఫోకస్ రావాలి అని మనం జోలి పెట్టే ఎవ్వరూ కూడా రాదు. జాగ్రత్త కాని వాళ్ళ దగ్గర కెళ్ళి కూడా మనకి డబ్బులు ఇస్తున్నారు. అందుకని మనం ఎక్కువ తిరగాలి. అసలు విశ్రాంతి అనేది లేకుండా ఇవన్నీ సేవ చేయాల్సిందే. తప్పదు కొత్త కొత్త వాళ్ళందరినీ తీసుకురావాలి. నిజంగా ఆ కొత్త కాలనీలో చెప్పబట్టి రేపు వెంకటేశ్వర కాలేజీ స్టూడెంట్స్ బీకామ్ వాళ్ళందరూ కూడా రేపు జగజ్జీవనరావు బిల్డింగ్లో మీటింగ్ పెట్టామంటే వచ్చి మాకు జాన చెప్పండి అని అడిగారు. మనం కొత్త కాలనీలోకి వెళ్ళాలి, చెప్పాలి, అందరినీ జానులుగా మార్చాలి, శాఖాహారులుగా మార్చాలి, తెరమండి కట్టించాలి. ఇదే మన ఉద్యోగం. ఇదే కాకుండా మనం ఒకటి ఉందండి పుత్రిక జాన జగత్తు. ఆ జాన జగత్తుకి చాలామంది చందాలు కట్టలేదండి. అందరూ చందాలు కట్టాలి, కట్టించాలి. నేను వెళ్ళిన కడలో కట్టిస్తున్నాను. ఇప్పుడు కూడా రామనగర్ నుంచి పొద్దున్నే నేను 4 గంటల స్నానం చేసి బయట కూర్చున్నాను. ఎలా వెళ్ళాలి జాన జగత్ ఆఫీస్కి అని చూస్తుంటే రామనగర్ నుంచి అశోక్ అశ్వని కుమార్ నిజంగా ఆశ్రమ మాస్టర్ పంపించాడండి నాకు. ఆయన వచ్చారండి. కాబట్టి పిరమిడ్ ఎక్కడన్నా ఉందా అని అడుగుతూ వచ్చారు. ఉందని అమ్మని అప్పుడు మానవి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇది ఇది జాన జగత్ ఆఫీసు పైన పిరమిడ్ ఉంది ఇక్కడ కూర్చొని ధ్యానం చేయి కొత్త నిన్న సార్ కళ్ళలోకి వచ్చారంట ఆయనకి ఏదో కనిపించారంట ధ్యానం చెయ్యాలి అంటే వచ్చేసి బాబు ముందు జాన జగత్ 500 కట్టే కట్టేశాడు పొద్దున్న. ఆత్మ జ్ఞానులకు నమస్కారం. యూట్యూబ్ లో పిఎంసి ఆన్లైన్ టీవీని వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు వచ్చే సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.